చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి సార్. మా సామెతం పావు చచ్చిపోయిన తర్వాత కర్ర ఎందుకంటే ఎందుకు అన్నాను నేను. అంటే బాగుంటుంది కదా, చిన్న చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టింది, బావి చచ్చిపోయిన తర్వాత కర్ర ఎందుకు అన్నాను. అంటే ఎలక్షన్ ముందు నేను చెప్తాను ఇవాళ మొన్న మా చీఫ్ ఇన్ఛార్జి సునీల్ దేవదర్ గారు కూడా అన్నారు, చంద్రబాబు నాయుడు గారు 2 మాసాల్లో జైలుకి వెళ్తాడు. ఎందుకంటే ఎలా అంటున్నాడో నన్ను అడిగారు, నన్ను అడిగారు ఎవరు, మరి ఏంటయ్యా మరి ఏ అరకేం చేస్తారు ఇప్పుడు తప్పేంటది. ఆయనే అన్నాడు ఎలక్షన్ ముందు 2 నెలలు ఎలక్షన్ ముందే 2 వారాల ముందు 2 నెలల ముందు అన్నాడు ఆయన నన్ను జైల్లో పెడతారని. అంటే ప్రజల నుంచి సింపతి గెయిన్ చేసుకోవడం కదా, మోడీ గారిని తిట్టాను అందుకు నన్ను జైల్లో పెడుతున్నారు అని సింపతి గెయిన్ చేయడం కోసం ఆయన మాట అన్నాడు. అది నిజం కాబోతుంది, ఎందుకంటే తప్పు చేసిన తప్పేలాగా ఉండదు, తప్పుకు ఎలాగ జైలుకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు మోడీ గారిని తిట్టేందుకు జైలుకి వెళ్ళాను ఎవరు అనుకోరు, ఇప్పుడు తను తప్పు చేశాడు కనుకే జైలుకి వెళ్ళారని అంటారు. అంచేత ముందు అలాగైతే ఎలక్షన్లో సింపతి కోసం ఓటు సంపాదించి ఉంటామని అనుకున్నాడు అప్పుడే, కానీ అది రివర్స్ అయింది. ఆ రివర్స్ ఏముందో చూడాలని. మరి నేను ఐఎమ్ నాట్ విషింగ్ హిమ్ టు జైలుకి వెళ్ళాలని నా కోరిక కాదు, తప్పు చేసినప్పుడు జైలుకి వెళ్తాడు అలాగే ఎలాగే వెళ్తాడు, తప్పదు తప్పు చేస్తే, తప్పు చేయలేదని అంటలేదు. ఎందుకంటే పోలవరాన్ని సోమవారం చేస్తాడు ఏంటి నేను, ఈ డబ్బులు ఎంత స్టేట్ గవర్నమెంట్ డబ్బు ఎంత ఉంది. ఇప్పుడు అమ్మని అడగకపోతే కానీ అమ్మైనా పెట్టదాం, అడగకపోతే అమ్మైనా పెట్టదాం సాగుతుంది, అడగకపోతే అడగపోయావు, నీ అమ్మ నాకు అన్నం పెడతావా లేదా అని తిడితే అమ్మ అన్నం పెడతారా, పెడతా పెట్టినాను ఇగో చావు తిను అని పెడతా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అమ్మగా అమ్మ అనుకున్నా కాకపోయినా ఒక సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్తో మనం ఎలా ఉండాలి, మంచిగా ఉంటే మంచిగా ఉంటారు, చెడ్డగా ఉంటే చెడ్డగా ఉంటారు. నాకు ఇవ్వట్లేదండి ఎవరి డబ్బు, ఎవరి డబ్బు సంపది, ప్రజల సొమ్ము, ప్రజలు ఇచ్చిన పన్నుల డబ్బు, అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ప్రజలు ఇస్తేనే, ప్రజలు పాటిస్తే పన్నులు వస్తేనే, ఆ పన్నులతో మనం ఏ మంచి పనైనా చేయాలి, ఏ కార్యక్రమం చేయాలి. ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు మా వాట ఎంత ఉంది, మాకు ఇంత ఉంది, మీరు ఇవ్వాలంటే వాట వస్తుంది, అమ్మ అన్నం పెడుతుంది, ఎప్పుడు పెడుతుంది, నీకు ఆకలేసినప్పుడు నీకు కావలసిన అన్నం సరిగ్గా టైంలో పెట్టడం అనేది తల్లి మనసు వాడు గొప్ప. నువ్వు నీ అమ్మ అని తిట్టి నువ్వు పెట్టమంటే పెడుతుంది, అది ఎలా పెడుతుంది, ఇష్టం లేకుండా నీకు కష్టమైనప్పుడు నీకు ఆకలినప్పుడు పెడుతుంది. అది అలాంటి పనులు చేసిన మనుషులు ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడైనా రియలైజ్ చేస్తే మంచిది నా ఉద్దేశంలో. కొత్తనుకోండి ఇక చాలామంది ఆ పార్టీలోంచి కూడా, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ ఒక ఇక చాలామంది ఆ పార్టీలోంచి కూడా, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ ఒక ఇది పెట్టారు వాజ్పేయి గారు, ఫుడ్ ఫర్ వర్క్ దానికి నేను అప్పుడు రూరల్ డెవలప్మెంట్లో నేను ఎంఓఎస్గా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్, ఈయనకి మిగతా రాష్ట్రాలన్నిటికంటే 300,000 టన్నులు బియ్యం ఇవ్వడం జరిగింది. అది ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు, ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఒకరోజు ఇంకో 50,000 టన్నులు కావాలని అడిగారు చంద్రబాబు నాయుడు. 50,000 టన్నులు అంటే ఇంకేంటంటే ఆల్రెడీ ఇచ్చారు, మిగతా స్టేట్లు అందరూ గొడవ చేస్తారు కదా ఎలాగా అని అంటే అలా కాదు ఇలా కాదని అడిగారు. సరే మేమేం చేసాం, ఆ 50,000 టన్నులు తప్పదని ఇచ్చాం. ఆ ఇచ్చింది ఎలాగా, ఇక్కడేమో గొయ్యి తీసి మట్టి అక్కడ వేయడం,
ఇక్కడ తీసినందుకు అక్కడ వేసింది, మళ్ళీ ఆ మట్టి తీసి ఈ బూతులు వేయడం, అక్కడ తీసినందుకు ఇక్కడ వేసింది. ఇట్లా సైకిల్ వాళ్ళేమో మోటార్ సైకిళ్ళు, మోటార్ సైకిల్ వాళ్ళేమో కార్లు, చిన్న కార్లు వాళ్ళు పెద్ద కార్లు, మామూలు వీళ్ళేమో డాబా వీళ్ళు, డాబా ఉన్నప్పుడు మేళ్ళు, ఆ మేళ్ళలోనే బంగ్లా, ఇలాగా ప్రజలు ఎదురుగుండా వీళ్ళు చేసేటప్పటికి చాలా ఇబ్బంది పడిపోయి ప్రజలే ఇబ్బంది పడి వ్యతిరేకంగా ఓటేసి ఓడించారు. ఏ నరసాపురం ఎమ్మెల్యేనే పట్టుకున్నారు కదా, బియ్యం తరలించే అప్పుడు ఆ టైంలో. అలాగా ఇప్పుడు పూర్వంలాగా తప్పులు చేసేస్తుంటే వెంటనే క్షమించేసి పద్ధతి లేదు, పూర్వం నాది కాదులే అనుకున్నాడు, ఇప్పుడు తెలుసుకున్నాను ఈ డబ్బు ప్రతి డబ్బు మాది, మా కష్టార్జితం, మేము కట్టిన పన్ను ఇది మాకు చేయాలి, చేయకపోతే మీరు అన్యాయం చేసినట్టు, మీరు తప్పు చేస్తున్నట్టు అని ప్రజలు అడిగే స్థితికి వచ్చారు, తెలుసుకున్నారు అని చేత తెలియజెప్తున్నారు నాయకులు. అని చేత అందరూ చుంపగా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండి మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, దేశాన్ని అభివృద్ధి చేయాలా. ఇప్పుడు సెక్యూరిటీ అన్నా నేను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి, అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.